ఎందుకు? ఈయన మూర్ఖపు ఆలోచన. పాలమూరు మొదలుపెట్టిండు, మా దగ్గర ఒకటి మరిగూడెం శివనగూడెం ప్రాజెక్టు, దానికి ఎడ్వర్క్లు ఏం లేవు, కింద కెనాళ్ళు రిజర్వర్ అయిపోయి రైతుల దగ్గర భూములు గుంజుకున్నాడు. మొత్తం సర్వనాశనం చేసింది. ఇవాళ మల్లన్న సాగర్తో ఎవరికి బెనిఫిట్? 400 ఎకరాలకు ఒక బ్రాంచ్ కెనాల్ తీసుకొని ఆయన ఫామ్ హౌస్ సరిపోను ఒడ్లు పండించుకుంటుండు, తోట వేసుకున్నాడు. మధ్యలో ఒరేస్తే ఒరేసుకున్నట్టే అన్నాడు, ఆయన మాత్రం ఒరేసుకున్నాడు, మంచి రేటుకి అమ్ముకున్నాడు బయట. అన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి, బిల్స్ ఉన్నాయి. ఈ విధంగా దోసుకున్న వ్యక్తి ఇంకా నీచమైన పని ఇంకా చాలా చెప్పేది ఉన్నది. కానీ మీ అందరికీ కూడా ఈరోజు మంచి శుభదినం. మాకు కూడా ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కానీ ఆయనకు ఆయన మన తెలంగాణ గీతం ఇవ్వాల. అందరికీ రాసిన గీతము ఇంతో చెప్పిన ఇంతకుముందు గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఆయనకు? 1200 500కి ఇవ్వాలని ఆలోచన వచ్చిందా? ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. ఒక డ్యాములు కట్టి నీ కమిషన్ తీసుకోమని సరిపోదు, ధరణి పోర్టల్ పెట్టి 100,000 ఎకరాలు దోచుకుంటే సరిపోదు. ఈరోజు నువ్వు చేసిన పని ఏంది? లిక్కర్ స్కామ్లు చేయడం, టానిక్ షాపులు పెట్టి దోచుకోవడం, గొర్రెలు చేపలు అంటే మేము అపాయం కాదు, అవినీతి అని ఆ రోజు చెప్పినా మళ్ళీ ఇవన్నీ బయటపడ్డాయి. ఇవన్నీ పోను లాస్ట్కి ఏంటంటే ఆయన కరెంటు లేక కరెంటు విషయంలో బాధ అనిపిస్తుందంట ఆయనకు. నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొమ్మలు మన చందుపట్ల గ్రామం సబ్స్టేషన్ విజిట్ చేసి నేను లాగ్ బుక్ బయట పెడితే మ్యాక్సిమం 14 గంటలు 50 నిమిషాలు వచ్చింది ఒకసారి. ఎప్పుడు కూడా 9 గంటలు కరెంటు రాస్తారని బస్వాయ్ అనే ఆపరేటర్ చెప్పిన దాన్ని రికార్డులో వీడియోలలో ఉన్నది. అది 11:30 నేను ఇన్స్పెక్షన్ చేసిన రాత్రి వరకు ఆదిలాబాద్ అడవులకి వెళ్ళి కూడా ప్రతి సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్లు తీసుకొచ్చి ఇప్పటికి ట్రాన్స్కో ఆఫీసులు వేసి, నువ్వు 24 గంటలు కరెంటు ఇచ్చిన వాడు అయితే లాగ్ బుక్లు ఎందుకు ముందుకు వచ్చినావు? లాగ్ బుక్లో కరెంటు ఏ నిమిషం వస్తుంది, ఏ నిమిషం పోతుంది, సింగిల్ ఫేజ్ ఎప్పుడు, 3 ఫేజ్ ఎప్పుడు క్లియర్గా అన్న రాజు నోట్ చేస్తా, పెన్తో నోట్ చేసుకుంటారు. నేను 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నా ప్రతి ఒక్క విషయం తెలుసు. కరెంటు విషయంలో ఆయన బాగు చేసినండ, ఛత్తీస్గఢ్లో అక్రమంగా 1000 కోట్లు దోసుకొని ఎక్కువ రేటు కరెంటు కొని 10 గంటలు కూడా ఎప్పుడు చక్క గీయలే. నువ్వు చేసినవన్నీ చెప్పాలంటే ఈరోజు కరెంటుది ఎక్కడన్నా పొలం కరెంటు లేక నీ ఆలోచన విధానం బాగాలేక నీ మోసాలతోని ఆ దేవుడు మన మీద కరుణించక వర్షాలు పడక కరువు వచ్చింది తప్ప ఎక్కడ కూడా కరెంటుతోని షార్టేజ్తో ఒక పొలం ఎండిపోలే. మీరు హైదరాబాద్లో ఉన్నారు, ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు, టీవీల ద్వారా చూస్తున్నారు, గ్రామాలలో 8 గంటలు కరెంటు పోయింది చెప్పండి. మీరు ఎండాకాలంలో ఇంత డిమాండ్ ఉన్నా ఇలా కరెంటుని ఇస్తున్నాం, రిజ్వీ లాంటి ఒక సమర్థమైన అధికారం పెట్టినాం, సర్వీస్ ఉన్న ఐఏఎస్ ఆఫీసరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఉంటే ఆయన తీసుకొచ్చి ట్రాన్స్కో జెన్కో సీఎండిగా పెట్టి 24 అవర్స్ మానిటర్ చేస్తూ వృధా ఖర్చులు కాకుండా కరెంట్ ఇస్తున్నాం. నువ్వేం చేసినావు? 82 ఏళ్ళు ఉన్న ప్రభాకరరావు తీసుకొచ్చి పెట్టి ఆయన ఆఫీసు లేవరే కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఆయనే ఫోన్ అవుతారు అప్పుడప్పుడు, చెప్పండి వెంకరెడ్డి గారు ఏడున్నావు అంటే హాస్పిటల్లో ఉన్నాను. ఎప్పుడు చూసిన హాస్పిటల్ అంటే ఏంది ఆయన? హాస్పిటల్ ఎప్పుడు ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉండడానికి నువ్వు ఎందుకు నువ్వు రిజైన్ చేస్తాను? ఎక్కడ రిజైన్ చేశావు? ఆయన పోలీసులేదు అన్నావు నువ్వు, నేను చేయను అని చెప్పినా అంటాడు. కానీ ఆయన అది ఉట్టి దొంగ మాటలే. ఆయన ఎంత దోషి పెట్టాలో సింగరేణిలో, యాదాద్రి ప్లాన్లో, ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి అనే ఒక మంచి ప్రముఖ సీనియర్ జడ్జు హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆయన ఎంక్వైరీ నడుస్తున్నది, మొత్తం 45 వేల కోట్లు నామినేషన్ల మీద. మొన్న ఫ్లవర్ ప్లాంటు నేను అసెంబ్లీలో కొట్లాడితేనే జగదీశ్వర రెడ్డి అనే అప్పుడున్న మంత్రి మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఇమ్మడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చాను, రేపు మాపో రిపోర్ట్ వస్తుంది, ఈరోజు పేపర్లో కూడా నరసింహారెడ్డి ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కార్మంత్రి ఆయన రిపోర్ట్ ఇచ్చిన త్వరలో 4 రోజులలో ఆ దోపిడీ అంతా కూడా బయటకు వస్తుంది. కరెంటు పేరు మీద దోసుకున్న దప్ప నువ్వు కరెంటు ఎప్పుడు ఇవ్వలే,
మేము ఇంత కష్టకాలంలో 40,000 కోట్లు ఇవాళ సింగరేణికి బకాయి ఉంది గారు. సింగరేణికి బకాయిలు ఉన్నది ప్రభుత్వం. సింగరేణి టెండర్లు, సింగరేణిలో నువ్వు చేసిన మాయా, మీకు ఉదాహరణకు చెప్తా, ఇదే ప్రతిమా శ్రీనివాసరావు అదాని పేరు మీద ఒక టెండర్ వేసుకుంటే నైని కోల్ బ్లాక్లో 20,000 కోట్లది 61,000 కోట్లు చేసాడు. నేను కోల్ కమిటీలో మెంబర్గా, లోక్సభ మెంబర్గా ఫైట్ చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి దాన్ని క్యాన్సల్ చేపిస్తే 1,993 రూపాయలు పర్ టన్ ఉండే కోలు 190 రూపాయలకే యాక్షన్లో టెండర్ పెట్టించిన మళ్ళీ ట్రాన్స్పరెంట్గా. బీపీఆర్ అనే నెల్లూరు కాంట్రాక్టర్ ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేసాడు, ఆయన తీసుకున్న ఆ వర్క్ 1,093 ఎక్కడ, 193 రూపాయలు ఎక్కడ, 40,000 కోట్లు సేవ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ గారితో క్యాన్సర్ అని బై హ్యాండ్ రాపించిన. అది లేకపోతే ఇంకో 40,000 కోట్లు పోతుంది సింగరేణికి. సింగరేణికి 51% 49% కేంద్రాన్ని, వీళ్ళకి నష్టం జరుగుతున్నాయి. ఇన్ని దోపిళ్ళు చేసినా ఇవాళ మాట్లాడే మాటలు, ఆయన గంటన్నర మాట్లాడే మాటలు ఆఖరికి ప్రజలు గుర్తించి ఇంట్లో కూర్చోబెడితే, అసెంబ్లీకి 2 సార్లు జరిగితే అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. అంటే ముఖం అంటే చేసిన దోపిడీలు ఏడపోయి బయట పెడతామని చెప్పి అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడు. అసెంబ్లీ నడిచే సమయంలో హెలికాప్టర్ పోయి నల్గొండలో వచ్చి మాట్లాడాడు. నల్గొండకు వస్తానికి సిగ్గుండాలి. ఎస్ఎల్బిసిను, బ్రాహ్మణవిల్లి ఉన్న ప్రాజెక్టు, డిండినో పూర్తి చేసి వచ్చేది ఉండే. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కడితే ఒక బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంటే 4,000 మంది స్టూడెంట్స్ ఉంటే 16 మందే పర్మనెంట్ స్టాఫ్ ఉన్నాం. ఇప్పుడు మీలో బిల్డింగ్ అన్నీ కూడా నేను 3 నెలల్లోనే అన్ని శాంక్షన్ చేయించింది. ఆడ ఆడికొచ్చి మాట్లాడుతున్నాయి అసెంబ్లీకి రాకుండా. ఆయన బీఆర్ఎస్ పార్టీకి 4 MP సీట్లు, 1 MP సీట్లు, 2 అని సర్వేలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలతో ఉంటాం. రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఏం కాదు, గెలిచామన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో లేదంట. రేవంత్ రెడ్డికి మంత్రులకు బుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఎట్లా కరెంటు నడిచిందో అట్లా నడపమనని చెప్పలేరా? 6 నెలల్లో 1 పాలసీ ప్రకటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి కేబినెట్లో 40 కేబినెట్ మీటింగ్ ఎన్నో రోజులు ఒకసారి పెట్టినావు కేసీఆర్? 15 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ పెట్టాలి. అసలు నువ్వు సెక్రటరీకి ఎన్నిసార్లు ఇచ్చినావు? మొత్తం కేబినెట్ మీటింగ్ 15 నెలలో ఎన్నిసార్లు పెట్టినావు లెక్క తీద్దాం. ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చినావు చూద్దాం. ఈ 5 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు, మంత్రులం ఎన్నిసార్లు సెక్రటరీలో ఎన్ని వేల మందిని కలిసినాం, నువ్వు మీరు ఎన్ని వేల మందిని కలిసినావు. అందుకనే ఇవన్నీ చేసుకుంటూ నేను చెప్పదలిచింది, ఇవాళ ప్రెస్ మీటింగ్ మిమ్మల్ని అందరినీ కూడా పిలిచింది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రాక్షసుని లాగా ముఖ్యమంత్రి అన్నారని ప్రతిపక్ష నాయకుడు అనొద్దు. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, ఇక ముందుగా పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు, ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకొని ఎస్ఐబి చీఫ్గా ఉండే రిటైర్